Garuda Express, an international courier service. మళ్ళీ మా కన్నుల పండుగ అనిపించింది మీరు నయనతార గారు కలిసి నటించడం శ్రీరామ్ సింహ తర్వాత శ్రీరామ్ రాజ్యం తర్వాత మళ్ళీ ఇప్పుడు జై సింహ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని అనిపిస్తుంది డెఫినెట్ గా ఎందుకంటే చాలా మంచి జంట చూడచక్కగా ఉంటారు ఇద్దరు ఆన్ స్క్రీన్ సో మళ్ళీ నయనతార గారితో మీ కాంబినేషన్ ఎలా ఉంది అండ్ ఎవరి ఐడియా నయనతార గారి క్యారెక్టర్ కి సూట్ అవుతారు అని ముందు ప్రొడ్యూసర్ గారి ఐడియా అండి కళ్యాణ్ గారు సి కళ్యాణ్ గారి ఐడియానే తర్వాత పాత్ర కూడా అటువంటి అద్భుతమైన పాత్ర ట్రైలర్లో కూడా చూస్తే కొత్త నేను తాను కనపడుతుంది మీకు ఎందుకంటే చేసిన డిఫరెంట్ నేపథ్యాల్లో కాబట్టి శ్రీరామరాజ్యం అంటే పౌరాణికం సింహ చూస్తేనేమో ఒక మంచి హుందాతనమైన అంటే ఒక జమీందారు వంశానికి సంబంధించిన కథ దాంట్లో ఆ హుందాతనం అది ఇందులో ఒక పక్క మిడిల్ క్లాస్ అమ్మాయి ఇంకా చక్కగా అంటే అమ్మాయిలో అది ఉంది ఏ పాత్రలోకి వెళ్ళిపోతే ఆ పాత్రలోకి టోటల్గా దాంట్లో పరకాయ ప్రవేశం చేయడం అంటే పరకాయ ప్రవేశం అంటే టాలెంట్ వైజే కాదు ఫిజికల్గా మెంటలీ మోల్డ్ చేసుకోవడం అమ్మాయి మోల్డ్ అవ్వడం క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ నుంచి కూడా ఇందులో చూస్తారు ఒక మంచి ఒక మిడిల్ క్లాస్ మాస్ హీరోయిన్ సో క్యారెక్టర్ సెలెక్షన్ ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా చాలా ఇంపార్టెంట్ సో ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఆయన సజెస్ట్ చేయడం వెంటనే ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది ప్రొడ్యూసరు క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి టాప్ హీరోయిన్ని ఒక టాప్ కాంబినేషన్ని మళ్ళీ చూడాలని ఆయనే ముచ్చటపడి బ్రహ్మాండంగా సజెస్ట్ చేయడం వెంటనే మేమంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోవడం ఆవిడ అలా ఈ సినిమాలో ఆ పాత్ర చేయడం జరిగింది ఈ సినిమాలో నయనతార గారు డైలాగ్ చెప్తారు నీకు వయసు అయిపోదు జీవితాంతం థియేటర్లు పాడుకుంటూ ఉంటాడు అని ఆ విషయాలు ఆవిడని కూడా మెచ్చుకోవాలి పాపం ఆ డైలాగ్ ఒప్పుకున్నందుకు చెప్పడానికి ఎందుకంటే జనరల్గా చాలామందికి అంటే చాలా అరుదది మాకు వయసుతో పర్లేదు ఆ పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక వయసు గురించి అంటే మెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ వీఆర్ వెరీ యంగ్ సో అలాంటప్పుడు జనరల్గా హీరోయిన్స్ మేమైనా సరే హీరోయిన్ సరే అలా డైలాగ్ వచ్చినప్పుడు ఏంటంటే డైలాగ్ ఏంటండి ఎందుకు మళ్ళీ లేనిపోతే మనం ఏదైనా నా వయసు గుర్తు చేస్తున్నారో లేకపోతే ఇదను సో చెప్పడానికి మళ్ళీ ఆవిడ అద్భుతంగా సన్నివేశాన్ని పండించడానికి కూడా ఆవిడ అర్థం చేసుకునే సన్నివేశాన్ని అందులో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఇక ఇటువంటి బ్యారియర్స్ ఉండవు మాకు ఇటువంటి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినప్పుడు